హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే బేబీ బాయ్ సిమ్టమ్స్ బెల్లిలో గనక బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయనేది ఈ వీడియో ఇదైతే కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండవు సిమ్టమ్స్ అనేవి కొంతమందికి ఇలా ఉండవచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు సో దీన్ని బట్టి మాత్రం మీరు డిసైడ్ అవ్వద్దు నా ప్రెగ్నెన్సీలో పాప వాళ్ళు ఉన్నప్పుడు వేరే సిమ్టమ్స్ ఉండేవి బాబు ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి పాప వాళ్ళు ఉన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బాబు ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను స్మెల్స్ మనము ఏదైనా వంట చేసినా లేకపోతే ఇంకా ఏ ఎక్కడ ఉన్నా కానీ స్మెల్ అయితే అస్సలు పడవు ఇది నో అనే చెప్పాలి స్మెల్స్ లైక్ అని అంటే నో అసలు ఏ పాప వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా అస్సలే పడదు స్మెల్ అనేది మనకి ముక్కులో వంట చేసే స్మెల్ పడదు వెల్లుల్లి స్మెల్ పడదు కొంచెం చిన్న చిన్న ఏ స్మెల్ అయినా కానీ మనకి ప్రెగ్నెన్సీలో అస్సలు పడదు అందుకే ఇక్కడ నో అని రాశాను ఇంకా వామ్థింగ్ సెన్సేషన్ వామ్ సెన్సేషన్ అయితే పాప వాళ్ళప్పుడు ఉంటుంది ఒక వన్ మంత్ అలా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది బాబు అప్పుడైతే నాకు ఇంకా డెలివరీ అయిన దానికి అదే అట్లనే ఉంది ఒక లాస్ట్ ఒక ట్వంటీ డేస్ అలా ఉందేమో మంచిగా అంతే కానీ లాస్ట్ మంత్స్ అసలు నైన్త్ మంత్ దాకా నాకు వామింగ్ సెన్సేషనే ఉంది వామిటింగ్స్ అవుతానే ఉండేవి ఇంకా వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ అయితే అస్సలు అవ్వము ఎందుకంటే మనం తిన్నదే అరగదు అరగాక వామింగ్ అవుతుంటుంది ఇంకా తినబుద్ధి కాకపోయేది పాప వాళ్ళప్పుడైతే మంచిగా అరిగిపోయి వెయిట్ బాగా పెరిగేదాన్ని ఉన్నప్పుడైతే అసలు వెయిట్ ఎక్కడ పెరిగామో పెరగలేదు అందుకే ఇక్కడ నో అని రాశాను వెయిట్ గెయిన్ అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోర్త్ పాయింట్ యూరిన్ కలర్ యూరిన్ కలర్ అయితే డార్క్గా ఉంటుంది మన మామూలుగా రెగ్యులర్గా ఉన్న దానిలా కాకుండా యూరిన్ కలర్ చాలా డార్క్గా వస్తుంది అది చూసి అయితే భయపడొద్దు ఇదైతే బాయ్కి సిమ్టమ్ నాకైతే ఇలా ఉండేది అందుకు చెప్తున్నాను ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి కలర్ చేంజ్ మన బాడీ అయితే కలర్ చాలా చేంజ్ అవుతుంది చాలా డార్క్గా బ్లాక్గా అయిపోతాం మనము ఇంకా ఉన్న కలర్ కంటే ఇంకా తగ్గిపోతాము చిన్న చిన్న పింపుల్స్ లాంటివి అలాంటివి బాడీ మీద వస్తాయి మొత్తం అంతా బాబా అప్పుడైతే ఇలా ఉండేది పాప అప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా అవుతాము ఉన్న కలర్ కంటే బాబు అప్పుడైతే మొత్తం మెడ దగ్గర ఇలా ర్యాషెస్ రావడం అలాంటివి వస్తాయి బ్లాక్ బ్లాక్గా అయిపోతాయి మేడ దగ్గర కొంచెం చేతులు హ్యాండ్స్ అవన్నీ ఇదైతే కంప్లీట్గా మా బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఫేస్ చేసినవి మొత్తం ఏమేమి చేంజ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుటి వీడియో బేబీ బాయ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఉన్నాయి అనేది ఈ వీడియో దీన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అవ్వద్దు ఎందుకంటే జస్ట్ ఇవి నా సిమ్టమ్స్ అనమాట నేను ఫేస్ చేసినవి అందరికీ ఒకేలా అయితే ఉండవు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుటి వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నా దగ్గర ఉన్నాయి షేర్ చేస్తాను ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇంకా బేబీ బాయ్ గురించే చూస్తున్నారు అందుకు నేను ఇవి షేర్ చేస్తున్నాను ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి షేర్ చేశాను నేను అవి చూడట్లేరు కానీ మీరు బాయ్ గురించి ఇంకా వాళ్ళు ఎలా ఎదగాలి అలాంటివి కూడా తీసి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటివి కూడా చూడాలి ఎందుకంటే ఓన్లీ బాయ్ 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 అంటేనే అవ్వదు కదా వాళ్ళకి తగ్గట్టు ఫుడ్డు అలాంటివి కూడా ఇవ్వాలి కదా సో మా బాబు చూడండి నేను చేస్తుంటే మధ్యలో వచ్చి ఇలా చేస్తున్నాడు